హాలీవుడ్ ఫిల్మీ న్యూస్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. రీసెంట్గా కొన్ని చాలా అప్డేట్స్ అయితే మాత్రం మిస్ అయిపోయాను, ఆ అప్డేట్స్ కూడా మర్చిపోయాను. నేనైతే మాత్రం కలెక్ట్ చేసి పెట్టుకున్నాను వీడియో చేద్దామని, బట్ చాలా వరకు రీసెంట్గా అప్కమింగ్గా రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ మీద వీడియోస్ చేస్తున్నప్పటికీ అవన్నీ మిస్ అయిపోయాను. డోంట్ వరీ, అదొక మేజర్ హైలైట్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగైనా ఆ వీడియో చేయక తప్పదు. ఇక ముందుగా షార్ట్ స్మాల్ అప్డేట్ విషయానికి వస్తే, అప్కమింగ్ రాబోతున్న బ్యాడ్ బాయ్స్ 4th పార్ట్లో అయితే మాత్రం ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్లో చూసిన జేకబ్ సెవియో మైక్ సన్ గానే మళ్ళీ ఫిల్మ్లో కనిపించబోతున్నాడు. పార్ట్ 3 స్టోరీకి కంటిన్యూషన్గా రాబోతుంది. అయితే ఈ విల్ స్మిత్ బ్యాడ్ బాయ్స్ 4th సంబంధించి ట్రైలర్ ఎప్పుడో రావాలి, మరి లేట్ అవుతుంది, చూడాలి మరి. తర్వాత జేమ్స్ గన్ గారు ఆయన అప్కమింగ్ సూపర్ మ్యాన్ ఫిల్మ్కి సంబంధించి లోగోని అయితే మాత్రం రిలీజ్ చేశారు. ఈ లోగో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. దాంతోపాటు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ని కూడా రీసెంట్ గా రివీల్ చేశారు. మీరు ఆ న్యూస్ ఆల్రెడీ వినే ఉంటారు. అదేంటంటే ఫిబ్రవరి 29th ఈ ఫిల్మ్కి సంబంధించి ఫోటోగ్రఫీ అదే మొత్తం అంతా కూడా వర్క్ స్టార్ట్ అయింది అనమాట షూటింగ్. అయితే ఇంతకు ముందు ఈ ఫిల్మ్కి ప్లాన్ చేసుకున్న టైటిల్ సూపర్ మ్యాన్ లెగసీ, కానీ ఇప్పుడు జస్ట్ సూపర్ మ్యాన్ అని ఉండబోతుందని చెప్పి ఆయన రివీల్ చేశారు. అఫ్ కోర్స్ ఇది సూపర్ మ్యాన్ పార్ట్ 1 కాబట్టి సూపర్ మ్యాన్ అనేది బాగానే ఉంటుంది, కానీ ప్రీవియస్ పార్ట్స్లో మనం ఆల్రెడీ చూసేసాం కదా, సో సూపర్ మ్యాన్ లెగసీ అనేది కొద్దిగా యూనిక్ టైటిల్. కానీ ఆయన స్క్రిప్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత సూపర్ మ్యాన్ అంటేనే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయ్యాడు. నెక్స్ట్ ఇయర్ జూలైని ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత ఇంకొక ఎక్సలెంట్ అప్డేట్ ఏంటంటే, డ్యూన్ పార్ట్ 2 తర్వాత డ్యూన్కి సంబంధించి ఒక వెబ్ సిరీస్ ఉండబోతుంది. అది ఒక ప్రీక్వెల్ స్టోరీ అని చెప్పి ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, సో ఎప్పటి నుండో ఉంది. అదంతా కూడా యాక్చువల్గా ఈ ఇయర్ అనే ఒక రూమర్ ఉండేది గైస్, అది ఒక రూమర్ అనే చాలా మంది అనుకున్నారు. కానీ సడన్గా ఇప్పుడు మళ్ళీ ఆ న్యూస్ అనేది రైజ్ అయింది. అదేంటంటే స్టిల్ ఈ డ్యూన్ వెబ్ సిరీస్ అనేది ఇదే ఇయర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అది లేట్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ టైంలో రావచ్చని అంటున్నారు. అసలు ఈ డ్యూన్ వరల్డ్లోకి ప్రొఫెసీ అనేది ఏ విధంగా వచ్చింది, ఈ బెన్నీ జెసెరెట్ ఎలా క్రియేట్ అయ్యారు, సో ఈ స్టోరీ అంతా కూడా ఆ విధంగా ఉండబోతుంది ఫ్లాష్ బ్యాక్. సో ఈ డ్యూన్ 3rd పార్ట్ని ప్రొఫెసీ అనే టైటిల్ పెట్టుకున్నారు. బెన్నీ జెసెరెట్ సిస్టర్హుడ్ ఆరిజిన్ మీద ఉండబోతుంది, అంటే 10,000 ఇయర్స్ బిఫోర్ టైమ్ లైన్ అనమాట. సో ఇంతకు ముందు మీకు దీని గురించి క్లారిటీగా చెప్పాను కదా, వినకపోతే డ్యూన్ వరల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూడండి. దాంతోపాటు ఈ డ్యూన్ 2లో మీరు అయితే మాత్రం ఆ ట్విస్ట్ అర్థం కాలేదనుకోండి, ఆ ట్విస్ట్ మీద కూడా సపరేట్ గా ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ ఒక వీడియో చేశాను, అది చూడండి. సో ఆ ట్విస్ట్ ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే మనకైతే మాత్రం ఫిలిమ్స్ పరంగా సిరీస్ పరంగా ఆ ట్విస్ట్ ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మేబీ ఈ బెన్నీ జెసెరెట్ యొక్క వెబ్ సిరీస్ లో. ఈ సిరీస్ లోని వైకింగ్స్ లో యాక్ట్ చేసిన ట్రావెస్ ఫిమెల్ డెస్మండ్ హార్ట్ క్యారెక్టర్ లోని యాక్ట్ చేయబోతున్నారు. అదొక సోల్జర్ క్యారెక్టర్ అనమాట, ఎంపరర్ దగ్గర ట్రస్ట్ సంపాదించడానికి చాలా లోయల్ గా పనిచేసేలాంటి సోల్జర్ క్యారెక్టర్. పోతే ఎంపరర్ గా మనకి ఇందులోని ఎంపరర్ షడామ్ ని చూపించారు అనమాట. 10,000 ఇయర్స్ బిఫోర్ అయితే మాత్రం హౌస్ కోరినోకి సంబంధించిన ఎంపరర్ జావికో కోరినోని ఎంపరర్ గా చూపిస్తారు. మార్క్ స్ట్రాంగ్ ఆ క్యారెక్టర్ లోని కనిపించబోతున్నారు. ఈ సిరీస్ లో మనకి డీప్ గా లేడీ హాకిన్స్ ని ఇంతవరకు క్లారిటీగా చూపించలేదు కదా, సో వాళ్ళకి సంబంధించిన ఆరిజిన్ డీటెయిల్స్ ని వాళ్ళనే మాక్సిమం లీడ్ గా చూపించే ఛాన్స్ కూడా ఉందన్నమాట. నాకైతే ఈ హాకిన్స్ ప్లానెట్ అయిన గీడీ ప్రైమ్ గురించి సపరేట్ గా వెబ్ సిరీస్ తీసి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఫేడ్ రోత లాంటి క్యారెక్టర్ కి సపరేట్ స్పిన్ ఆఫ్ ఫిల్మ్ వెబ్ సిరీస్ డిజర్వ్డ్ అనిపించింది, అలాంటి క్యారెక్టర్స్ ని బాగా స్కోప్ గా చూపించవచ్చు. మాక్సిమం ఈ గీడీ ప్రేమ్ నవల్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది, అందువల్లనే థియేటర్స్ ఫిల్మ్స్ లోని విజువల్ టచ్ గా కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ అందించారు డెనీ విల్నెవ్ గారు, సో చాలా వరకు క్రియేటివిటీ. తర్వాత జాక్ స్నైడర్ గారి స్నైడర్ కట్ అనేది ఒక బిగ్ అచీవ్మెంట్. ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక పెద్ద స్టూడియో తోటి ఎన్నో ఇయర్స్ ఫైట్ చేసి దక్కించుకున్న ఒక ట్రెజర్ లాంటిది, సో దాన్ని ఆడియన్స్ ఫ్యాన్స్ బాగా యాక్సెప్ట్ చేశారు, ఎంజాయ్ చేశారు. అండ్ చాలా వరకు స్నైడర్ వర్స్ ని కంటిన్యూ చేయమని కూడా చాలా మంది కోరుకున్నారు, బట్ అది జరగదని చెప్పి తర్వాత ఊరుకుని పోయారు. కానీ మ్యాటర్ ఇది కాదు, స్నైడర్ కట్ వచ్చి ఎప్పుడో అయిపోయింది, కానీ అది వచ్చి సక్సెస్ అయిన తర్వాత కూడా ఒక సపరేట్ పిఆర్ టీమ్ దీని మీద కొద్దిగా హేట్రెడ్ స్ప్రెడ్ చేద్దామన్నట్టు ఆర్టికల్స్ ని ట్వీట్స్ ని స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. అది చాలా వరకు క్లియర్ గా కనిపించింది. రీజన్ ఏంటంటే స్నైడర్ కట్ కి సంబంధించి క్రియేట్ అయిన చాలా వరకు హ్యాష్ ట్యాగ్స్ కానీ చాలా వరకు ఓటింగ్ పోల్స్ కానీ అందులోని బాట్స్ ట్విట్టర్ లోని బాట్స్ ఉన్నాయి, సో ఇదంతా కూడా ఏదో ప్లానింగ్ గా చేశారు, ఫేక్ గా క్రియేట్ చేసుకున్నారు హైప్ అని చెప్పి చాలా వరకు కొన్ని ఆర్టికల్స్ ఒక సపరేట్ టీమ్ వర్క్ చేసినట్టు ట్వీట్స్ వరుసగా వచ్చాయి. ఆ టైంలో మార్వెల్ వర్సెస్ డీసీ కాదు, కొంతమంది మార్వెల్ ఫ్యాన్స్ కూడా కామిక్ ఫ్యాన్స్ గా హట్టారు ఆర్టికల్స్ మీద కూడా. ఇదంతా కూడా ఎందుకు ఈ అన్నెసరీ హేట్రెడ్ ని స్ప్రెడ్ చేద్దామని చెప్పి, అంటే సిబిఎం ఫ్యాన్స్, జాక్ స్నైడర్ ఫ్యాన్స్, డీసీ ఫ్యాన్స్, అది ఎప్పుడో వచ్చింది ఎప్పుడో అయిపోయింది. కానీ ఇప్పుడు జాక్ స్నైడర్ గారిని అడిగేశారు అనమాట ఒక ఇంటర్వ్యూ, ఏంటంటే అది సార్ బాట్స్ ని యూజ్ చేశారంట కదా ఒకప్పటిలోని స్నైడర్ కి సంబంధించి, ఏంటి దాని లెక్క ఏంటి అని చెప్పి ఐ డోంట్ కేర్ అన్నట్టు మాట్లాడారు ఆయన. అండ్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి హ్యాష్ ట్యాగ్స్ పెట్టమని క్రియేట్ చేస్తాను, అవన్నీ కూడా అవదు, హ్యాష్ ట్యాగ్స్ వర్క్ అయ్యాయి. చాలా మంది రెస్పాండ్ అయ్యారు, చాలా మంది నేను అప్రిషియేట్ చేశారు, చాలా మంది స్నైడర్ వర్ స్నైడర్ కట్ కావాలని కోరుకున్నారు, సో దానికి తగ్గట్టు స్టూడియో రెస్పాండ్ అయ్యింది, అది రిలీజ్ చేసింది. ఒకవేళ నిజంగా బాట్స్ ఉంటే అది దానికి నేనేం చేయలేను, నేను బాగా ఇష్టంగా తీసిన వర్క్ అయితే రీచ్ అయింది, నాకు అదే హ్యాపీ, నాకు అదే చాలు అన్నారు. ఇది నిజమే, బాట్స్ ని ఆయన డబ్బులు ఇచ్చి ఎవరినో ఏర్పాటు చేసుకుని ఒక సపరేట్ ఫ్యాండమ్ క్రియేట్ చేయాలనుకుంటే స్నైడర్ వర్క్ కి సంబంధించి కూడా ఇలాంటి హడావిడి జరుగుతూనే ఉండాలి కదా డైలీ. స్నైడర్ కట్ చూద్దామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది హాలీవుడ్ ఫ్యాన్స్ ఏ విధంగా ఎదురు చూశారో అదంతా కూడా క్లియర్ గా నేనే చూశాను. అలాగే చాలా మంది కూడా స్నైడర్ కట్ కి చూద్దామని చెప్పి దాని గురించి హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయడం, పోస్టులు వేయడం, ఇవన్నీ కూడా నేనైతే లైవ్ గా అబ్జర్వ్ చేశాను. డీసీ ఫిల్మ్స్ నచ్చని వాళ్ళు, డీసీని హేట్ చేసిన వాళ్ళు కూడా స్నైడర్ కట్ చూద్దాం చూడాలని చెప్పి కోరుకున్న వాళ్ళు చాలా మంది క్రియేట్ అయ్యారు. సో అలా ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి చాలా మందికి బాగా నచ్చింది, బాగా సాటిస్ఫై అయ్యారు, బాగా అప్రిషియేషన్ కూడా వైడ్ స్ప్రెడ్ గా బాగా స్ప్రెడ్ అయింది.
ఆ తర్వాత ఆస్కార్స్ బెస్ట్ చీర్ మూమెంట్స్ అనే ఒక కేటగిరీలోని దీని గురించి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. అందులో చాలా మంది బాట్స్ యూస్ చేశారు, దాన్ని బట్టి ఈ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇదంతా కూడా ఫేక్ అన్నట్టు చాలా ఆర్టికల్స్ ట్వీట్స్ వరుసగా వచ్చేసాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆడియన్స్ ఫ్యాన్స్ ఇంతమంది ఎదురు చూడలేదు, ఇదంతా కూడా వాళ్ళ అచీవ్మెంట్ కాదు, జాక్ స్నైడర్ వాళ్ళ టీమ్ తో కలిసి క్రియేట్ చేసుకున్నాడు ఫేక్ గా అన్నట్టు మార్చేశారు. అంటే రుద్దడానికి ప్రయత్నించారు అనమాట, చాలా వరకు ఒకరు సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అవ్వాలి, వాళ్ళు క్యాన్సిల్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ వరుసగా వాళ్ళు గట్టిగా సక్సెస్ అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా అదంతా కూడా నిజం కాదు, ఆ సక్సెస్ నిజం కాదని చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే రుద్దడానికి చాలా వరకు ఆన్లైన్ లో వర్క్ చేస్తారు ఒక సెపరేట్ పిఆర్ టీమ్. సో ఏదైనా ఫిలిం బాయ్కాట్ చేయాలన్నా, దేనినైనా క్యాన్సిల్ చేయాలన్నా, ఏదైనా రాంగ్ అని ప్రూవ్ చేయాలన్నా చెప్పి ఆన్లైన్ లో మేమ్స్ చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, బ్రెయిన్ వాష్ చేస్తాయి. సో అలా ఎప్పుడు అయిపోయిన ఇన్సిడెంట్ ని ఇంకా స్టిల్ ఈయన ఒక లైవ్ లో ఆడడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. సో ఇది నేను క్లారిటీగా మన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుందామని చెప్పి చెప్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన నిజంగా అనుకుంటే స్నైడర్ వర్స్ మీద కూడా ఇలాంటి క్యాంపెయిన్ సెపరేట్ గా క్రియేట్ చేయగలడు. రెబల్ మూన్ లాంటి ఒక వరస్ట్ ఫిల్మ్ రీసెంట్ గా తీశారు, దాన్ని ఒక గ్రేట్ ఫిల్మ్ గా కూడా రుద్దేయచ్చు. కానీ నిజంగా చెప్తున్నాను, వాట్స్ అయితే మాత్రం ఉంటాయి గైస్, ప్రతి ఫ్యాండమ్ లో కూడా ఇప్పుడు ఉన్న లైక్స్ సరిపోక ఎక్స్ట్రా లైక్స్ కావాలని చెప్పి వాళ్ళే ఫ్యాన్స్ అభిమానంతో క్రియేట్ చేసుకుంటారు, వేరే అకౌంట్స్ క్రియేట్ చేసి లైక్ కొట్టాలి షేర్ చేయాలి అని. ఇది కంప్లీట్ గా ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, సెలబ్రిటీ మీద పడుతుంది, ఫ్యాన్స్ మీద కాదు, డైరెక్ట్ గా వాళ్ళ సెలబ్రిటీసే కావాలని ఫ్యాన్స్ ఈ విధంగా క్రియేట్ చేసుకుంటారు, ఈ విధంగా చేస్తున్నారు, అలా సక్సెస్ అంతా కూడా ఫేక్ సక్సెస్ అన్నట్టు. సో దీని గురించి చాలా మంది ఫాలోవర్స్ లో కొంతమంది అడిగారు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయమని, స్నైడర్ కట్ మీద ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఆ తర్వాత రీసెంట్ గా సడన్ గా మళ్ళీ ఆన్లైన్ లో రైజ్ అవుతున్న జానీ డెప్ జాక్ స్పారో గారి న్యూస్ అనమాట. ఎంతో మంది జాక్ స్పారో పైరట్స్ ఆఫ్ ది కెరబియన్ అప్కమింగ్ గా చూస్తామా లేదా అని ఎదురు చూస్తున్నారు ఎప్పట్లలో. ఇంతకు ముందు పైరట్స్ ఆఫ్ ది కెరబియన్ రీబూట్ ని డిస్నీ ఎప్పుడో ప్లాన్ చేసింది, దానికి ఒక ఫీమేల్ క్యారెక్టర్ ని లీడ్ గా పెడదామని అనుకుంది. సో మీకు పోసుకొచ్చినట్టు మొదటి నుండి వివరిస్తాను. డిస్నీ రీబూట్ గా పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ సిక్స్త్ పార్ట్ అనుకుంది, అందులోని జాక్ స్పారో గా లీడ్ గా జానీ డెప్ అనుకోలేదు, ఒక ఫీమేల్ క్యారెక్టర్, దాంట్లోని మార్గో రోబిన్ అనుకున్నారు, ఒక ఫీమేల్ డైరెక్టర్ ని తీసుకుందామని కూడా అనుకున్నారు. షూటింగ్ గానీ స్క్రిప్ట్ వర్క్ గానీ అంతా రెడీ అయిపోతుంది అన్నట్టు కూడా న్యూస్ వచ్చింది. సో చాలా మంది ఫెమినిజం ఎజెండా యాడ్ చేస్తున్నారు డిస్నీ అని చెప్పి బాయ్కాట్ అన్నట్టు ట్రెండ్ చేయగానే సో చాలా వరకు ఆ ప్రాజెక్ట్ ని షెల్వ్ అని చెప్పి అనేసారు. అవును, క్యాన్సిల్ అయిపోయింది ఆల్మోస్ట్. తర్వాత మొన్న జానీ డెప్ గారు కోర్టులోని ఆంబర్ హెర్డ్ తోటి ఆ ఇన్సిడెంట్ అవుతున్న తర్వాత ఆయన రిలీవ్ అయిపోయిన తర్వాత కొంతమంది అడిగితే ఆయన అయితే నేను మళ్ళీ జాక్ స్పారో కానీ ఆ ఫ్రాంచైజ్ లో కానీ డిస్నీతో వర్క్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, అది జరగని పని అన్నట్టు జానీ డెప్ గారు అనేసారు. హట్టేరు, ఎందుకంటే ఆయన కేసులో ఉన్నారని చెప్పి తొలగించేశారు, ఫ్యాంటాస్టిక్ బీస్ట్ నుండి కూడా తొలగించేశారు. ఇప్పుడు ఆయన మంచోడని ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటానంటే ఆయన మనసు హర్ట్ అవుతుంది కదా, ఆయనకంటూ ఈగో ఉంటుంది. దానికి డిస్నీ ఎన్నో మిలియన్స్ ఈయనకి ఆఫర్ చేసినట్టు ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది. నిజంగా అంత మనీ అయితే డిస్నీ ఈయనకి ఆఫర్ చేయలేదు, కానీ రమ్మని రిక్వెస్ట్ చేసినప్పటికీ జానీ డెప్ గారు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. కానీ తర్వాత ప్రొడ్యూసర్ గారు జాక్ స్పారోగా జానీ డెప్పే కావాలని చెప్పి బాగా ఒక స్క్రిప్ట్ ని రాసుకుంటున్నారు, ఆ స్క్రిప్ట్ జానీ డెప్ గారికి చెప్పారు. అది ఒక కంప్లీట్ రీబూట్ కాదు, కంప్లీట్ సీక్వెల్ కూడా కాదు, సాఫ్ట్ రీబూట్ టైప్ లో ఉండేలాంటి స్టోరీ అనమాట. సో అది కంప్లీట్ అయిన తర్వాత నచ్చితే యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టు ఆయన కొద్దిగా మూవ్ అయ్యారు. సో దాని ద్వారా అయితే మాత్రం ఈ న్యూస్ వరుసగా స్ప్రెడ్ అయింది, జాక్ స్పారోగా జానీ డెప్ గారు వచ్చేస్తున్నారని చెప్పి. కానీ వెంటనే రైటర్ స్ట్రైక్ పడింది, ఆ స్క్రిప్ట్ రాయడం ఆగిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు డిస్నీ అయితే మాత్రం బాగా గట్టిగా అనుకుంది గైస్, ఒక ఫీమేల్ డైరెక్టర్ను ఫీమేల్ లీడ్గా పెడితే ఎంత దరిద్రం జరుగుతుందో, ఆ మార్వెల్స్ తోటి రీసెంట్ గా అయినా చాలా ఫ్లాప్స్ అయితే డిస్నీ ఫేస్ చేసింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి పెద్దగా డబ్బులు ఎక్కువ రాలే. అంటే డిస్నీ అంటే మినిమం 1 బిలియన్ కోటి లాంటి వరుసగా కొట్టేస్తుంది బిలియన్ ఫిల్మ్స్, కానీ ఇప్పుడు ఏంటి బాక్సాఫీస్ దగ్గర హిట్ అవడమే కష్టమైపోతుంది, ఆ విధమైన లాసెస్ చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఇదే పని అని చెప్పి ప్రస్తుతానికి న్యూస్ వరుసగా వస్తుంది డిస్నీ నుండి. స్క్రిప్ట్ 80% లో కంప్లీట్ చేసి వెంటనే జాక్ స్పారోగా జానీ డెప్ గారి డేట్స్ ని బుక్ చేసుకుందాం అని చెప్పి. సో మరి దాన్ని కంప్లీట్ గా ఫాస్ట్ గా చేస్తే మేము కూడా బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. మరి మీకు ఎలా అనిపించింది గైస్ ఈ న్యూస్ అనేది కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ వచ్చిన ప్రతి న్యూస్ కూడా మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.